ఉడమేరు ముంపుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన సింగనగర్ వాసులు తిరిగి ఇళ్లకు చేరుకుని శుభ్రం చేసుకుంటున్నారు. సింగనగర్ రాజరాజేశ్వరిపేట పైపుల రోడ్లో నిన్నటి కంటే వరద అడుగున్నర మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 75 సంవత్సరాల వయసులో కూడా కుర్రోళ్ళలాగా ఆయన చూస్తుంటే చాలా కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి, చాలా అద్భుతం. కానీ ప్రకృతి కూడా సహకరించటంలా ఆయన చేసేదానికి మళ్ళీ రివర్స్ వస్తుంది. మరి ఎందుకు అర్థం కావట్లేదు పాపం. మళ్ళీ వాళ్ళు పొంగినాయి, నిన్న అరిగాళ్ళు దాకున్నది రోడ్లు బాగు చేసి మళ్ళీ వస్తున్నాయంటే చాలా చాలా బాధగా ఉంది. నిన్న వరకు తగ్గింది, మళ్ళీ ఈరోజు పెరిగింది, 2 అడుగులు పెరిగింది. నడుము దాకా లోతుకి వెళ్ళాలి. ఇల్లు క్లీన్ చేసాం, మళ్ళీ వాటర్ వచ్చేసింది. మంగళవారం పొద్దున్న మేము వచ్చేటప్పటికి నీరు తగ్గింది, రోడ్డు కూడా రోడ్డు కనబడుతున్నది అనుకున్నాం. ఇంకా ఫైర్ ఇంజిన్ ఎవరైనా వస్తే మనకి అంటే రిస్టోర్ చేశారు, కరెంట్ అయితే రిస్టోర్ అవుతుందని చేశారు. కానీ మా అపార్ట్మెంట్లో అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొద్దిగా పెరిగిందండి. ఇప్పుడు మాకు ఇప్పుడు మోకాళ్ళతో అంటే 2 అడుగులు 3 అడుగులు నీరు అపార్ట్మెంట్లో ఉన్నది. ఇప్పుడు నిన్న అయితే వాటర్ ప్రగతి నగర్ ప్రశాంతి నగర్ వైపు వాటర్ అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ వాటర్ మళ్ళీ లోపలికి వెళ్ళినాయి. ఇప్పుడు మరి ఇంకా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇంకా వేరే ఊరు వెళ్తున్నాం మేము. అన్నీ పాడైపోయినాయి, ఫ్రిడ్జ్, సోఫా, వాషింగ్ మిషన్, టీవీ అన్నీ పనికి రాకుండా పోయినాయి. మొత్తం ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్ ఇంట్లోకి. బండి పోయింది సార్, బండి పూర్తిగా పాడైపోయింది. నిన్న కొంచెం తగ్గుముఖం పట్టేసరికి కొంచెం తగ్గుతుందేమో అని అనుకున్నాము. ఈరోజు చూస్తే ఇంకా పెరిగేటట్టు లేదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు మళ్ళీ వాతావరణం తుఫాను హెచ్చరికలు చెప్తున్నారు కాబట్టి ఖాళీ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవడం వేయాలనుకుంటున్నాము. నిన్న తగ్గింది, మొన్నటి నుంచి తగ్గిపోయింది. నిన్న నీళ్ళు ఏమి లేవు, తమహా అంటే ఒక 1 అడుగు లోతులో ఉన్నాయి. ఇవాళ మళ్ళీ 3 అడుగులు వచ్చేసినాయి. మళ్ళీ ఇల్లులన్నీ శుభ్రం కడుక్కున్నాం, కడుక్కున్నాయి మళ్ళీ సామాన్లన్నీ దింపుకున్నాడని మళ్ళీ వచ్చేసింది.